లూకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రియులరా, క్రిస్మస్ అంటేనే చాలు మన హార్ట్స్ మన థ్రిల్ అవుతాయి. క్రిస్మస్ వస్తుంది అనేసరికి మన అందరికీ ఎంతో సంతోషం, ముఖ్యంగా పిల్లలకి యవనస్తులకి మన అందరికీ కూడా చాలా సంతోషకరమైన దినం. మరి కాబట్టి అది సెలబ్రేట్ చేసుకోవడం ఎంతైనా అది అవసరమే. అయితే ప్రియులరా, మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం 2 ప్రశ్నలు మీ ముందు ఉంచాలని నేను మనం చేస్తున్నాను. ప్రతి వ్యక్తి తన మట్టుకు తాను, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, 2 ప్రశ్నలు మనం ముందు ఉంచుకోవాలా. ఎందుకంటే నంబర్ 1, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అది మన అందరికీ తెలియాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నంబర్ 2, ఆయన రావడం వల్ల నీకు ఉపయోగం ఏమిటి, నాకు ఉపయోగం ఏమిటి? దీస్ ఆర్ ద 2 బిలియన్ డాలర్స్ క్వశ్చన్స్. చాలా విలువైనవి. ప్రతి వ్యక్తి తన మట్టుకు తాను వేసుకొని సమాధానం పొందుకోవాలి. పొందుకుంటేనే వాడు ధన్యుడు, ఆమె ధన్యురాలు. గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్లు మన సంవత్సరాలు గడిపేతుంది. ఎంత సెలబ్రేషన్ చేసేసిన బట్టలు పండు మరి పిండి వంటలు మరి ఇలాంటి ఆరాధనలు ఇవన్నీ తప్ప నేను అనట్లేదు. కానీ అసలు ఎందుకు క్రిస్మస్? వై వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్? అది మనం గుర్తుపెట్టుకో. యూ షుడ్ బి కాన్షియస్. వీ షుడ్ సెలబ్రేట్ క్రిస్మస్ కాన్షియస్లీ. అది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను. మరి నేను మీ అందరికీ ముందు దయతో ట్రస్ట్ మెంబర్స్ ఇక్కడ ఉంటే దయతో ఎక్కడ వరకు అక్కడ లేచి నిలవాల్సి అందుకు మనం వచ్చేస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ టు ప్లీజ్ స్టాండ్ వేర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్ స్టాండింగ్. ఇన్ ద సేమ్ వే ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ప్లీజ్ స్టాండ్ వేర్ ఎవర్ యు ఆర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్. అలాగే సూపరింటెండెంట్స్, 3 సూపరింటెండెంట్స్, ఎవాంజలికల్ కమిటీ మెంబర్స్, అదర్ ఆఫీసర్స్, మన కలవరివాణి లాస్ట్ పేజ్లో ఉంటుంది కదా, మిగతా వారు కూడా దయతో లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాను. వీరందరూ పక్షంగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి, మన సంఘస్థులు కానివారు కూడా కొంతమంది ఉన్నారు, వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, కూర్చొని చేస్తున్నాను. మరి నేను 2 స్లోగన్స్ చెప్తాను, దానికి మీరు రెస్పాండ్ అవ్వాలని మనం చేస్తాను. తెలుగులో యేసు నేడు పుట్టెను అంటాను, మీరందరూ హల్లెలూయా అని చెప్పండి. కొద్ది గట్టిగా చెప్పాలి, మన సంతోషాన్ని అందులో చూపించాలి. అలాగే 3 విధాలుగా, అదేవిధంగా హ్యాపీ క్రిస్మస్ అంటాను, మీరు రెస్పాన్స్గా ఏటనలా, అది 3 సార్లు చెప్దాం. ఆ విధంగా ఐ వాంట్ టు క్లోజ్ దిస్ క్రిస్మస్ గ్రీటింగ్స్. క్రీస్తు నేడు పుట్టెను, ఇంకా గట్టిగా చెప్పాలి. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.